ग्लास मिनपप्पु नानबेट्टुकोवाली ग्लास मिनपप्पुकि रेंडु ग्लासुलु इड्ली रव्व नानबेट्टुकोवालंडि इदि 3 अवर्स मन नानबेट्टुकुंटे सरिपोतुंदि ఈ 3 అవర్స్ నానబెట్టిన తర్వాత ఇది పొట్టు పొట్టుంది కదండి ఈ పప్పుకి ఇది మనకి నచ్చితే తీసుకోవచ్చు లేదంటే ఇలానే గ్రైండ్ చేసుకోవచ్చు ఈ పొట్టు వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఈ పొట్టు వల్ల మనకి ఐరన్ కూడా వస్తుంది ఇవి మార్కెట్ లో దొరికేవి కాదండి మనకి స్వయంగా పండించుకునే పంటల నుండి వచ్చేవండి ఇవి పంట పప్పు అంటారండి దీని ఇది అనుకోండి మనకి చాలా హెల్తీగా ఉంటాం ఆరోగ్యంగా కూడా ఉంటాం మార్కెట్ లో దొరికే పప్పు కన్నా ఈ పప్పు చాలా ఆరోగ్యంగా హెల్తీగా ఉంటుంది కాబట్టి మీరు మీ ఇష్టం మీకు దొరికితే తీసుకోవచ్చు లేదంటే మార్కెట్ లో దొరికే మినపగుళ్ళైనా తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదండి ఇలా మనం గ్రైండ్ చేసుకున్న పిండి ఉంది కదండి ఈ పిండిలో కొంచెం తగినంత salt ఆనియన్స్ అండి కట్ చేసుకున్న ఆనియన్స్ లగా కుండగా తరుక్కొని ఈ ఆనియన్స్ నెక్స్ట్ పచ్చిమిర్చి అండి గ్రీన్ చిల్లీస్ అలాగే కొంచెం కరివేపాకు వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి నీటిగా శుభ్రంగా ఇలా శుభ్రంగా కలుపుకోవాలి మనం మొత్తం మిక్స్ అయ్యే విధంగా తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ లైట్ గా ఆయిల్ వేయాలండి ఇది కొంచెం వేడైన తర్వాత మనం ఇలా కలిపి పెట్టుకున్న ఉన్న రుబ్బు ఏదైతే ఉందో దాన్ని వేసుకోవాలండి రొట్టెలుగా పెట్టుకోవాలి మనం ఇలా ఒక రెండు గరిటలు వేసుకుంటే మనకి రొట్టెలాగా చాలా టిక్కుగా వస్తదండి చాలా మంది కొంచెం టిక్కుగా కావాలనుకునే వాళ్ళలా ఎక్కువ కూడా వేసుకోవచ్చుండి లేదంటే మనకు సన్నగా కావాలనుకుంటే రెండు గరిటలు సరిపోతుంది రొట్టు ఇలా వేసుకొని మనం మూత పెట్టేసుకున్నామంటే ఒక 10 నిమిషస్ లది కుక్ అవుతదండి యాక్చువల్ గా ఊతప్పం అనుకోవచ్చండి ఇది ఊతప్పం కాదు ఊతప్పం అయితే చాలా మంది ఏంటంటే పాన్ మీద కాలుస్తారండి అవి అంత టేస్ట్ రాదు ఇదైతే మాత్రం కలయిలో ఇలా రొట్టెలుగా మనం పెట్టుకోవడం వల్ల చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఊతప్పం కి దీనికి ఉన్న వేరియేషన్ చూడండి చూడండి ఇప్పుడు ఇంత బాగా ఉడికిందో ఇప్పుడు మనం తిరగేసుకుందాం చూడండి ఎంత నీట్ గా ఎంత బాగా రెడీ అయిందో ఇక్కడైపు కూడా ఒక 2 నిమిషస్ అలా కుక్ చేసుకుంటే మనకి తాలింపు కూడా మనది రెడీ అవుతుందండి ఒక 2 నిమిషస్ ఉంటా సరిపోతుందండి అంటే ముందు మనకి ఎంసెప్ టైం పట్టిందో సెకండ్ మనం తిరగేసుకున్న తర్వాత అంత టైం అయితే ఉండాల్సిన లేదు మనకి ఒక 2 నిమిషస్ లో అది కూడా కుక్ అయిపోతుంది ఇంకా మనకి రెడీ చూడండి 2 నిమిషస్ అయిపోయింది కదా చూడండి మనకి ఎంత బాగా రెడీ అయ్యిందో చూడండి టు బోత్ సైడ్స్ కూడా చాలా నీటిగా చాలా బాగా కుక్ అయిపోయిందండి దీన్ని మనం ప్లేట్ లో తీసుకోవచ్చు చూడండి ఎంత నీట్ గా ఉందో తాలింపు కూడా చాలా బాగుంటదండి తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇగోండి ఇది పల్లి చట్నీ అండి మనం చట్నీ తో గాని టమాటా చట్నీ తో గాని అల్లం చట్నీ తో కొనే గాని దీన్ని మనం తీసుకోవచ్చు బాగుంటదండి ఏ చట్నీ తోనైనా దీన్ని తినొచ్చు మనం ఈ పల్లి చట్నీ ఇక్కడ బ్రౌన్ కలర్ ఎందుకుందంటే పల్లీలకుండే పొట్టు ఏదైతే ఉంటదో అది నేను తీయలేదండి అది పల్లీలకున్న పొట్టుతోనే నేను చేశాను ఈ చట్నీని అందుకే అది బ్రౌన్ కలర్ వచ్చింది అలా పల్లీలతో పొట్టుతో చేసిన చట్నీ చాలా హెల్తీగా ఉంటది చాలా మంచిది కూడాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ చట్నీకి వీడియో కూడా మీకు ఇంకొకసారి చేసి చూపిస్తాను నేను ఇది చూడండి ఇదైతే రెడీ అయిపోయింది కదా మనకి ఇది దీన్ని ఏమన్నామంటే తాలింపు కుడుము అని అన్నాము చాలా ఈజీగా టేస్టీగా కూడా మనం చేసుకోవచ్చు పిల్లలకి కూడా చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇది చూడండి మనం దీన్ని ఒకసారి టేస్ట్ చేస్తాము చాలా బాగుందండి మీకు కూడా నచ్చుతదని నేను అనుకుంటున్నాను ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ